आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा तीसुकुनी प्रवेशपेट्टिन नालुगो विडत रैतु भरोसा प्रारंभोत्सव कार्यक्रमं विशाखलोने पद्मनाभ मंडलं कोराडलो जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा एम्मेल्ये मुत्तंशेट्टि श्रीनिवासराव हाजरयारु। अनंतरं अग्रिकल्चरल शाख एर्पाटु चेसिन स्टाल्स नु अवंति पर्यवेक्षिंचि प्रारंभिंचारु। జిల్లా అధికారులందరికీ కూడా స్టేజ్ మీదకి రావాలని వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం। అలాగే ఎండీఓ గారు, ఎంఆర్ఓ గారు, సిఏ గారు, మూడు మండల వైఎంపీపీలు, ప్రభుత్వం తరఫున గౌరవ ఎమ్మెల్యే గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా ప్రతి గ్రామానికి ప్రతి గడప గడపకి కూడా వస్తున్నారు। సో ప్రభుత్వ ఉద్దేశం ఒకటే, ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, ఏదైతే పథకాలు అమలు చేస్తామని చెప్పారో ఇవన్నీ కూడా అమలు చేశాము, ఇవి చూపించాము। ఈ క్రమంలో మీకు మళ్ళీ తెలియజేయాలి, ప్రతి ఒక్క వ్యక్తికి ఏమేమి చేశాము, ఏమేమి మేలు జరిగింది అనేది మీకు తెలియజేయాలన్న ఒక ఆకాంక్షలో భాగంగా ఈరోజు ఈ పథకము ప్రారంభం జరిగింది। సో అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా చక్కగా దీన్ని రిసీవ్ చేసుకుని అందరూ కూడా దీవిస్తున్నందుకు మరొకసారి ప్రజలందరికీ కూడా ఈ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను। అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి చేసిన అందరూ ప్రజలందరికీ, రైతులకు, పాతికేయ మిత్రులకి, మహిళలకి, మహిళా బంధువులకి, అలాగే సో మహిళలకి, అలాగే అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఒక మాట కూడా చెప్పాలి చివరిలో। మీరు గమనిస్తే ఈ ప్రభుత్వం గురించి మీకు సీఎం గారి ఆకాంక్ష మేరకు ఆల్మోస్ట్ అన్ని పథకాలు కూడా, అంటే ఒక హౌస్ సైట్స్తో పాటు హౌస్ సైట్స్ ఏవి, తర్వాత మనకి మనకి విద్యాకానుకలు కావచ్చు, వసతి దీవెన కావచ్చు, తర్వాత అమ్మఒడి కావచ్చు, ఎటువంటి పథకం తీసుకున్నా కానీ అన్నీ కూడా మహిళల పేరుతోనే మనకి సీఎం గారి ఆదేశాల మేరకు మనము ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది। ఇది నిజంగానే ఒక రెవల్యూషను। ఈ రెవల్యూషన్కి మనకి థాట్ ప్రాసెస్కి ముఖ్య కారణమైన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారిగా ఈ జిల్లా యంత్రాంగం తరఫున, అలాగే రైతాంగం తరఫున, ప్రజల తరఫున మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ గౌరవ జిల్లా అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, సర్పంచ్ గారికి, ఇక్కడ ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు మరొకసారి వేదిక మీద ఉన్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। థ్యాంక్ యూ సో మచ్. ఇల్లు పట్టాల కోసం కేటాయించడం అన్యాయం జరిగింది, నాకు అన్యాయం న్యాయం చేసి పెట్టండి అని చెప్పారు। అయితే మనం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఆఫీస్లో భూములు మనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది సార్? కరెక్ట్ అండి, అంటే మనకి ఇప్పుడు చూస్తారండి, ఆలోచిస్తారు సార్, కరెక్ట్ సార్. నెక్స్ట్ రైతులకి సున్నా వడ్డీ రావాలని చెప్పేసి ఆరోపిస్తున్నారు సార్, అంటే ఇప్పుడు ఎవరికి ఏదైనా ఉంటే మా సచివాలయంలో ఇవ్వండి, ఇవన్నీ చేస్తాం సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఆరు రకాల పంటలకి ఎంఎస్సీ ఇచ్చేసారని చెప్పారు, అంటే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అండి, దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు సార్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది, కానీ మన రాష్ట్రంలో ఎంఎస్పీ ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఏదైనా పంట ఉన్నా ప్రస్తుతానికి ఆరు పంటలకి ప్రస్తుతానికి ఎంఎస్పీ ఉంది, అది మనకి గవర్నమెంట్ తెలియజేస్తాం ప్రత్యేకంగా సార్. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్సీ గారికి, ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ నాలుగో విడత
వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని 14వ మండలం ఈ కోరాడ పంచాయతీలో మరి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సుమారు 11 కోట్ల రూపాయలు విశాఖ జిల్లాలో ఈరోజు 4వ విడత రైతు భరోసాలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా మనం చూసాం, ఇదే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నాడు. ఫ్రీ కరెంట్ ఇస్తామంటే బట్టల రేసుకొని హేళన చేశాడు. కరెంట్ ఛార్జీలు పెంచి రైతుల మీద ఇచ్చేశాడు, కాల్పులు జరిపాడు. ఇవాళ ఆయన వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు. అలాగే చాలామంది ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు పెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఉన్న రైతాంగం అందరికీ కూడా వాళ్ళ కులము మతము ప్రాంతం వాళ్ళు ఏ పార్టీ ఓటేశారో చూడకుండా అందరికీ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు రెండు కలిపి 67,500 రూపాయలు 5 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా సీజన్ మొదలవాలి, 15 రోజులు 20 రోజులు సీజన్ మొదలవద్దు. ఇవాళ 5,000 రూపాయలు అకౌంట్లో పడుతుంది, ఇంకో సీజన్ మొదలైన 2,500 పడుతుంది. ఒక రైతుకి సన్నకారు చిన్నకారు రైతుకి 7,500 చాలా ఎక్కువ. ఇదే రైతులు గతంలో పెట్టుబడి కోసం షావుకారుల దగ్గరికి వెళ్ళి లేకపోతే వేరే వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వడ్డీకి తెచ్చుకుని ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు. అలాంటిది ఈ రోజున సీజన్ వస్తుంది, త్వరగా వస్తుంది అంటే రైతు చాలా ఒక ధైర్యంతో ఉన్నాడు. ఎందుకంటే పైన జగన్మోహన్ గారు ఉన్నాడు, ఆయన అన్నాడంటే మాట ప్రకారం జరుగు తీరుతుంది. ప్రతి క్యాలెండర్లో మేలో 5,000 రూపాయలు, జూన్లో 2,500 రూపాయలు, 7,500 రూపాయలు వస్తుంది. కాబట్టి మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, ఏ దగ్గరికి వెళ్ళి వడ్డీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. అలా రెండోది గిట్టుబాటు ధరలు కూడా చెప్తున్నాడు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అసలు పండిన పంట గిట్టుబాటు ధర కల్పించి కొనలేదు. అలాంటిది గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం చూసాం. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు